నమస్తే అమీన్పూర్ విలేజ్లో ఉన్న మనం పఠాన్ చెరువు నియోజకవర్గం మనం గత వారం రోజుల క్రితం కూడా ఇక్కడికి వచ్చినాం అమీన్పూర్ చెరువు కబ్జా అండ్ ఇంకా రెండు మూడు స్టోరీస్ ఇక్కడ చేయడం జరిగింది అక్కడే అర్బన్ రైజ్కి సంబంధించిన కబ్జా భాగోతం అండ్ జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అమయ కన్స్ట్రక్షన్స్ ఏ రకంగా అర్బన్ రైజ్ వీళ్ళందరూ కలిసి కేటీఆర్తో కలిసి ఏ రకంగా నాలాన్ని డైవర్ట్ చేశారు ఇవన్నీ స్టోరీస్ మనం చూసినాం లాస్ట్ ఎపిసోడ్లో సో నేను ఇప్పుడు నా వెనకాల మీకు ఒక వెంచర్ కనిపిస్తున్నది గోల్డెన్ కీ మెరాకీ వెంచర్ ఈ గోల్డెన్ కీ వెంచర్ అన్న ఈ ఇది సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ టూ ఈ సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ టూ అన్నది ఇక్కడ అసైన్డ్ అండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది మీకు చాలా క్లియర్గా మీరు ధరణికి వెళ్ళి అమీన్పూర్ విలేజ్లో వన్ ఫిఫ్టీ టూ సర్వే నెంబర్ చెక్ చేస్తే క్లియర్గా ఈ క్షణానికి ఐదెకరాల ఇరవై గుంటలు అసైన్డ్ భూమి అని ఏడెకరాల మూడు గుంటలు మూడు వందల గుంటలు మూడు గుంటలు ప్రభుత్వ భూమి అని చాలా క్లియర్గా ధరణిలో ఉంటుంది నేను చూపిస్తున్న ఈ గోల్డెన్ కీ వెంచర్ ఐదెకరాల ఇరవై గుంటల్లో నిర్మిస్తున్నారు దీనికి అటాచ్ ఏడెకరాల ఎకరాల మూడు మూడు గుంటలు ఇంకొక అటాచ్డ్ బిట్ ఒకటి ఉన్నది అయితే ఈ ఐదెకరాల ఇరవై గుంటల బిట్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామని అంటే రీసెంట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గూడెం మధుసూదన్ రెడ్డి మహిపాల్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను అటాచ్ చేసింది గూడెం మహిపాల్ రెడ్డి మధుసూదన్ రెడ్డి ఇద్దరు బ్రదర్సు వాళ్ళకి ఈ గోల్డెన్ కీ వెంచర్ ఈ గోల్డెన్ కీ వెంచర్ మునోత్ ప్రైవేట్ ట్రస్ట్ అని వాళ్ళకి సంబంధించింది ఇందులో చాలా పెద్ద భూ స్కామ్ ఉన్నది రకరకాల గోల్డ్కి సంబంధించిన లావాదేవీలు హవాలా ఉన్నది ఇదంతా మనం తర్వాత మాట్లాడదాం తర్వాత ఎపిసోడ్స్లో సో ఈ గూడెం మహిపాల్ రెడ్డి మధుసూదన్ రెడ్డి బ్రదర్స్కి ఈ గోల్డెన్ కీ వెంచర్స్కి మధ్య సంబంధాలు ఉన్నాయి పార్ట్నర్స్ చాలా క్లియర్గా ఈడీ ఏం చేసిందంటే ఈ అక్రమ మైనింగ్కు సంబంధించిన వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడు ఈడీ రైడ్స్ చేసి అక్రమ లావాదేవీలని బయటకు తీసే దాంట్లో భాగంగా ఈడీ కొన్ని ఆస్తులు అటాచ్ చేసింది మీరు ఒకసారి ఆ కాపీని కూడా నేను మీ ముందు పెడుతున్నాను ఒకసారి మీరు స్క్రీన్లో చూడండి చాలా క్లియర్గా మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు ఆఫీస్ ఆఫ్ ది జాయింట్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ జోనల్ ఆఫీస్ టూ సబ్ రిజిస్టార్ సంగారెడ్డి డోర్ నెంబర్ ఫోర్ డాష్ ఎయిట్ డాష్ థర్టీ ఎయిట్ బై ఏ అండ్ బి నగర్ సంగారెడ్డి ఫైవ్ జీరో టూ డబల్ జీరో వన్ వాళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక లెటర్ రాసింది ఒక నోటీస్ పంపింది ఈ నోటీస్ ఏంటంటే సబ్జెక్ట్ సార్ మేడం ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ టూ థౌజండ్ టూ పిఎంఎల్ఏ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ఇల్లీగల్ మైనింగ్ ఇన్ పటాన్చెరు తెలంగాణ ప్రోబిషన్ అండ్ ప్రియర్ ఇంటిమేషన్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ఎనీ ఫర్దర్ ఎన్కంబరెన్స్ ఆన్ ది అ ప్రాపర్టీస్ అంటే ఈ మేము చెప్తున్న ఈ ప్రాపర్టీస్లో ఎక్కడా కూడా సేల్ లీడ్లు కానీ రిజిస్ట్రేషన్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ జీపీఎల్ కానీ జరగడానికి వీల్లేదు అని ఈడీ ఈ రిజిస్ట్రే సబ్ రిజిస్టార్కి ఒక నోటీస్ పంపించింది అయితే ఇదే ఇదే పీడిఎఫ్లో మీరు కిందికెళ్తే ఏ ప్రాపర్టీస్ని ఈడీ జప్తు చేస్తూ ఈ నోటీస్ పంపిందంటే ఇందులో ఫిఫ్త్ కాలం ప్లాట్ నెంబర్ ఏ వన్ మెజరింగ్ ఐదు వేల ముప్పై ఐదు స్క్వేర్ యార్డ్స్ అవుట్ ఆఫ్ ఎకర్ ట్వంటీ టూ ఎకర్స్ ఇన్ సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ టూ బై పార్ట్ సిచ్యువేటెడ్ అట్ అమీన్పూర్ విలేజ్ అండర్ సిటీ ఆఫ్ మున్సిపల్ లిమిట్స్ ఆఫ్ అమీన్పూర్ టౌన్ అండ్ మండల్ సంగారెడ్డి సో డాక్యుమెంట్ నెంబర్ వన్ సెవెన్ జీరో వన్ నైన్ బై టూ థౌజండ్ ట్వంటీ టూ ఇక్కడ గోల్డెన్ కీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై ఎవరిది సంతోష్ గ్రానైట్ సప్లై అంటే మధుసూదన్ రెడ్డికి సంబంధించిన గ్రానైట్ సప్లై ఈ శాండ్ అది వీళ్ళిద్దరికి మధ్య సంబంధాలు ఉన్నాయి అంటే ఈడీ ఏం చెప్పింది వీటికి సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా జప్తు చేయమని చెప్పింది జప్తు చేయడం మీన్స్ వాళ్ళకి సంబంధించిన ఈ ఈ వెంచర్స్లో ఎలాంటి లావాదేవీలు జరగడానికి వీలు అని చెప్పింది అయితే నేను ఇక్కడికి వచ్చిన క్రమంలో నాకు కనిపిస్తున్నది ఏంటంటే దర్జాగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి ఇక్కడ పనులు జరుగుతున్నాయి అండ్ అక్కడ బోర్డ్స్ కనిపిస్తున్నాయి గోల్డెన్కి పే ఫిఫ్టీన్ పర్సెంట్ అని అక్కడ మీకు ఇవి కూడా కనబడతా ఉన్నాయి సో ఏ రకంగా ఇక్కడ వర్క్స్ జరుగుతాయి మరి ఏ రకంగా ఇవి అమ్మకానికి పెట్టి ఇక్కడ ఇక్కడ బోర్డులు పెడతారు లోకల్గా ఉన్నాయి ఈ సబ్ రిజిస్టార్ ఏం చేస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది సో ఈ ప్రశ్నకి ఖచ్చితంగా సమాధానం దొరకాలి లోకల్ అంటే ఇప్పుడు మీరు ఒకవేళ పర్మిషన్స్ ఇచ్చారా ఈడీ ఏమైనా కొత్తగా మీకు ఏమైనా కట్టుకోమనో లేకపోతే సేల్ సేల్డీడ్ జరగమనో కొత్తగా ఏమైనా పర్మిషన్స్ ఇచ్చిందా సో టోటల్ అసలు అనేది ఏంటంటే ఇక్కడ ఇంకొక కాపీ ఉన్నది ఈ కాపీలో చాలా క్లియర్గా ఏం చెప్తున్నారంటే మీరు ఈ కాపీని కూడా మీరు నేను స్క్రీన్ పైన ప్లే చేస్తున్నా ధరణిలో ధరణిలోనేమో ఈ ఈ ఈ జాగా అంతా కూడా ప్రభుత్వం అండ్ అసేండ్ భూమి అని చెప్తున్నారు అండ్ ఇక్కడ అమీన్పూర్ మండల్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ తహసీల్దార్ ఏమో ఏమని చెప్తున్నారు ఆయన ఎప్పుడు ఇచ్చిండు ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి నాడు ఒక రిపోర్ట్ ఇచ్చిండు నెంబర్ బి బై వన్ సెవెన్ టూ నైన్ బై టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ మునోద్ ప్రైవేట్ ట్రస్ట్ బై ఇట్స్ మేనే మేనేజింగ్ ట్రస్టీ ఆర్ బెనిఫిషరీ మహావీర్ జైన్ సన్ ఆఫ్ లేట్ బన్వర్లాల్ జైన్ వాళ్ళకి ఏం చెప్తున్నారంటే ఇది ఇది పట్టా ల్యాండ్ అని వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చింది ఇక్కడ చూడండి ల్యాండ్స్ అమీన్పూర్ విలేజ్ అండ్ మండల్ సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ టూ బై ఏ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎకర్ ఫైవ్ ఎకర్స్ ట్వంటీ టూ గుంటాస్ రిక్వెస్ట్ క్లాసిఫికేషన్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ యు వైడ్ రిఫరెన్స్ వన్ సైటెడ్ ఫస్ట్ సైటెడ్ వేర్ ఇన్ ఇట్ వాస్ రిక్వెస్టెడ్ టు ఫర్నిష్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ స్టేటస్ ఆఫ్ ల్యాండ్ సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ టూ బై ఏ టూ అండ్ ఎక్స్టెండ్ ఫైవ్ ఎకర్స్ ట్వంటీ టూ గుంటాస్ సిచువేటెడ్ అమీన్పూర్ విలేజ్ అండ్ మండల్ In this regard, wide reference, second cited, the Mandal surveyor and Girdavar got enquired in the subject matter land and reported that on verification of revenue records 1979 to 1980 and subsequent revenue records, survey number 152 by A to an extent of 5 acres 22 gunta situated at Aminpur village and Mandal stands private patta land and recorded. మునూత్ ప్రైవేట్ ట్రస్ట్ హెండ్స్ సర్టిఫైడ్ అంటే ఇది ప్రభుత్వ భూమి కాదు ఇది ప్రైవేటు పట్టా అని రెండు వేల ఇరవై ఒకటిలో తహసీల్దార్ ఒక ఆయన సంతకం పెట్టి ఒక రిపోర్ట్ ఇచ్చిండు మరి ఇది ఫేకా ఒరిజినలా వన్ ఫిఫ్టీ టూ సర్వే నెంబర్ ధరణిలో చూస్తేనేమో గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంది మీరేమో పట్టా అని రెండు వేల ఇరవై ఒకటిలో రిపోర్ట్ ఇచ్చారు ఈడీ ఏమో ఈ ఆస్తులు ఎక్కడా కూడా సేల్డీడ్లు కానీ అమ్మకాలు కానీ కొనుగోలు కానీ జరగొద్దంటారు మరి ఇప్పుడు ప్రజలారా వచ్చి కొనుక్కోండాన్ని వీళ్ళు బోర్డులు పెట్టిర్రు లోపల పనులు జరుగుతున్నాయి ఎట్లా మరి క్లారిటీ లేదు కదా నేనేదో చెరువుల కోసం ఇక్కడ వాటి గురించి మాట్లాడదామని వస్తే లోకల్గా ఉన్న వాళ్ళు ఇగో పలానా వర్క్స్ ఎట్లా నడుస్తున్నాయి వాళ్ళు క్వశ్చన్ చేసి అడుగుతూ ఉన్నారు దీని ఎదురుగా కూడా ఇంకొకటి నడుస్తున్నారు దాని గురించి తర్వాత మాట్లాడదాం మనం అదే వన్ ఫిఫ్టీ టూ సర్వే నెంబర్లో అంటే ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా ఈడీ సంగారెడ్డి ఈ అమీన్పూర్కి సంబంధించిన ఈ సబ్ రిజిస్టార్కి లెటర్ పెడితే నోటీస్ పంపిస్తే మరి ఈ నోటీస్ని మీరు పరిగణలోకి తీసుకోలేదా లేదు ఈడీనే తప్పు చేసిందా నేను క్లారిఫికేషన్ అడుగుతున్నా ఇప్పుడు గూడె మైపాలెడ్ గతంలో బీఆర్ఎస్ నుండి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు మొత్తం అంతా వైట్ పేపర్ అయిపోయిందా వాషింగ్ పౌడర్ నిర్మాణం అయిందా ఎందుకంటే ఇది చాలా క్లియర్గా ధరణిలో వన్ ఫిఫ్టీ టూ సర్వే నెంబర్ కొడితే నాకు గవర్నమెంట్ ల్యాండ్ అని వచ్చింది ఇక్కడ దర్జాగా పనులు జరుగుతున్నాయి ఈడీ ఈ ఆస్తుల్ని జప్తు చేసిన ఎందుకంటే వీళ్ళు గ్రానైట్లో ఉన్నారు ఈ గోల్డెన్ కి అండ్ మధుసూదన్ రెడ్డి వీళ్ళంతా మధుసూదన్ రెడ్డి జైలు కూడా పోయొచ్చిండు మరి ఈడీ ఏం చేస్తుంది సరే ఈడీ వాళ్ళంటే వాళ్ళు హైదరాబాద్లో ఇంకో మెయిన్ ఆఫీస్ ఢిల్లీలో ఉంటుంది మరి లోకల్గా అధికారులకు ఆర్డర్స్ ఇస్తే వీ అధికారులు ఎందుకు చేస్తలేరు తేల్చాలి ఈ విషయంలో ఇప్పుడు సేల్ డీడ్లు జరగొద్దని అంటున్నారు ఈడీ చెప్పింది సేల్ డీడ్లు కానీ జీపీఎల్ కానీ ఏవి జరగొద్దని ఆయనకు అర్థమే ఉండే బయట బోర్డు పెట్టి ఫిఫ్టీన్ పర్సెంట్ పే ఫిఫ్టీన్ పర్సెంట్ ఫ్లాట్ ప్లాట్ ఎత్తుకపోరని ఆయన రాస్తూనే ఉండే అండ్ ఇంకొకటి ఇందులో ఐదు వేల మూడు వందల మూడు వందల గజాల ఫ్లా ప్లాట్ ఏంది అసలు ఏనన్నా ప్లాట్ మనం వంద గజాలు రెండు వందల గజాలు మూడు వందల గజాలు ఐదు వందల గజాలు చూసినాం ఐదు వేల గజాల ప్లాట్ ఏంది ప్లాట్ చేసిన తర్వాత లేఅవుట్ చేసిరట మళ్ళా నేను అందుకే అంటున్నా కదా దీ ప్రతిదాని వెనకాల ఈ లోకల్గా ఉన్న అధికారులే దాదాపుగా ఇదైపోయి ఉన్నారు శ్రీ అమీన్పూర్ అన్న అన్న ఈ పఠాన్ ఏరియాకి ఏరియాకు వస్తే మొత్తం కబ్జాలే సో దయచేసి ఈ విషయం తేల్చాలి మేము అవసరమైతే ఆ కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు ఈ ఈ తహసీల్దారు ఈ ఆయన రిపోర్ట్ ఇచ్చినా ప్రైవేట్ ల్యాండ్ అని ఒకవేళ ఆయన ప్రైవేట్ ల్యాండ్ అని డిసైడ్ అయ్యి రిపోర్ట్ ఇస్తే మరి ధరణిలు ఎందుకు లేదు ఈ విషయాలన్నీ తేలాలి ఖచ్చితంగా తేలుస్తాం తక్షణం దీని మీద గవర్నమెంట్ ఫోకస్ చేయాలి ఈడీ ఆధీనంలో ఉన్న వాళ్ళు ఏ ధైర్యంతో ఇంకా కన్స్ట్రక్షన్స్ నడిపిస్తున్నారు ఆన్సర్ చేయాలి దీనికి లోకల్గా ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు కెమెరామెన్ పాషాతో రఘు మన తొలి వెలుగు